నక్షత్ర మిత్రులు ముందు మాట 1988లో బార్బరా మార్సినియాకు నేను కలుసుకున్నప్పటి నుంచి మా ఇద్దరి జీవితాల్లోనూ ఒక కొత్త మలుపు ప్రారంభమైంది. నేను మిషిగన్ రాష్ట్రానికి వెళ్ళి కనెక్టింగ్ లింక్ అనే ఒక ద్వైమాసిక పత్రికను ప్రచురణకర్తలు బారీ సుసీకో నికోవ్లతో కలిసి ప్రారంభించాను. బార్బరా ప్లైడియన్స్తో సంబంధాలు స్వీకరించడం ప్రారంభించింది. మేమిద్దరం కలిసి ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఎన్నెన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎరుకను పెంపొందించుకునే సమాచారాన్ని అన్వేషిస్తూ విశ్లేషిస్తూ మా ఆత్మాన్వేషణను చేస్తూ ఎంతో ఉత్తేజాన్ని పొందాం. తర్వాత 2 సంవత్సరాల్లో ప్లైడియన్స్ సందేశాల ప్రచారాలను చేస్తూ ఆ టేప్ రికార్డింగులను అందరికీ వినిపిస్తూ తిరిగాం. ప్లైడియన్ల గురించి లభించిన విషయాల గురించి ఈ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నాం. కానీ ఆ దిశలో ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఉండిపోయాం. తగ్గ సమయం వచ్చినప్పుడు ఆ పుస్తకం ప్రచురణ జరుగుతుంది అని ఊరుకున్నాం. పేరు లేని దశాబ్దం ప్రారంభమయ్యే 1990వ సంవత్సరం వచ్చేసింది. మా కనెక్టింగ్ లింక్ పత్రిక బాగా నిలదొక్కుంది. బార్బరా ప్లైడియన్స్ ద్వారా 300 క్యాసెట్లను రికార్డ్ చేయగలిగింది. న్యూయార్క్కి వెళ్ళి కంప్యూటర్ మీద నెట్వర్క్ను పత్రిక ప్రచురణ పనులను కొనసాగించటం మంచిదని నాకు అనిపించింది. ప్లైడియన్ల గురించి పుస్తకం కూడా మొదలుపెట్టే సమయం వచ్చినట్లు అనుకున్నాను. ప్లైడియన్లు పుస్తక రూపంలో మాటలను చెబుతూ ఉంటారని, వాటిని వరుసగా రికార్డ్ చేసుకుని సులభంగా పుస్తకాన్ని పూర్తి చేయవచ్చునని నాకు అనిపించింది. పెద్ద శ్రమ పడకుండా సమయం వృధా కాకుండా పని పూర్తయిపోతుందని, నా కాలాన్ని పత్రిక కోసం ఎక్కువగా వెచ్చించవచ్చని అనుకున్నాను. మే నెలలో నేను బార్బరా ఇద్దరం పుస్తక రచన కోసం ప్లైడియన్లను సంప్రదించడానికి కూర్చున్నప్పుడు ఆ పుస్తకాన్ని మేము ఎలా వ్రాయాలో చెబుతూ ప్లైడియన్స్ ఇచ్చిన సలహా మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసింది. ప్లైడియన్లు పుస్తకాన్ని చెబుతూ పోరట. నా పూర్తి ప్రయత్నంతోనే ఆ కార్యం జరగాలట. నేను ఇబ్బందిలో పడిపోయాను. పుస్తకాన్ని మేము చెబుతూ పోతే నువ్వు ఓ మరమనిషిలాగే తయారవుతావు. అందులో నీ ప్రమేయం ఏముంటుంది? ఇందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. సృజనాత్మకంగా ఓ శిక్షణా కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోవాల్సిన అవసరం ఈ విషయంలో ఉంది. నిట్టూర్చాను. సరే, అయితే ఈ అద్భుత కార్యాన్ని నేను ఎలా చేయాలి? నా ప్రయత్నాలు దేనితో ప్రారంభం కావాలి? ప్లైడియన్లు ఇలా జవాబిచ్చారు. నీ సహజ అవబోధనకు అనుగుణ్యంగా విషయాలను ఒక వరుసలో ఏర్పరిచి ఈ పుస్తకాన్ని వ్రాయాలి. తర్కాన్ని ఏమాత్రం వినియోగించకూడదు. రాయబోతున్న విషయాలు నీ హేతువాదపు మనస్సుకు ఏమాత్రం తెలిసే పద్ధతిలో ఈ పుస్తక రచన సాగకూడదు. ఇది నీకు ఒక జటిలమైన సాధనా కార్యక్రమంగా తయారవుతుంది. నీ ప్రజ్ఞ వెలిగే ఉన్నత తరాలలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఒక సవ్యమైన అమరిక, ఒక పరిపూర్ణమైన విశ్వాసము నెలకొని ఉండే స్థితిలోకి నువ్వు ప్రవేశిస్తావు. పుస్తకం పూర్తయిన తర్వాత, దానికి గొప్ప పేరు వచ్చిన తర్వాత, నేను దాన్ని ఎలా వ్రాసానో నాకే తెలియదు, నిమిత్తమాతృరాలని నేను అంటావు. సొంత విషయాలను అన్నిటినీ వదిలిపెట్టగలిగిన వాళ్ళందరూ విశ్వాత్మలో సాదృశ్యాన్ని సాధిస్తారని నువ్వు అప్పుడు తెలుసుకోగలుగుతావు. కొన్ని పున్నములలో ఒక విశిష్ట తీవ్ర సాధనను నీవు చేస్తావు. పుస్తకాన్ని వ్రాస్తున్న నువ్వు ఒక కొత్త అక్షరాభ్యాసాన్ని ప్రారంభిస్తూ ఉంటావు. 6 పున్నములలో నువ్వు అనేక విషయాలలో ప్రావీణ్యాన్ని సంపాదించి తీరాలి. ఈ పుస్తక రచనతోనే ఇదంతా ముడిపెట్టబడి ఉంది. మా దగ్గర ఉన్న టేపులను నేను వినాలని, అందులోంచి పుస్తకం కోసం సమాచారాన్ని ఎన్నుకోవాలని ప్లైడెన్లు అన్నారు. బార్బరా సోదరి అయిన కరేన్ ఏ టేపులలో పుస్తకానికి కావలసిన సమాచారం ఉంటుందో తెలుస్తుందని, ఆమె నాకు టేపులన్నీ పంపుతుందని వాళ్ళు అన్నారు. అదే పని నా స్నేహితురాలైన మార్షాకు కూడా అప్పగింపబడాలని కూడా వాళ్ళు అన్నారు. వాళ్ళు అందించే టేపుల నుండి నేను విషయాలను ఎన్నుకోవాలి. విషయాలను వరుసలో పెట్టే నా ప్రయత్నంలో నేను ఎటువంటి ఆలోచనలు చేయకూడదని వాళ్ళు నిర్దేశించారు. 1 నుండి 5 పదాలున్న మాటలతో అధ్యాయాలకు నేను విషయాన్ని సూచించే పేర్లు పెట్టొచ్చని, వివిధ వర్ణాల కాగితాలను వాడుకోవచ్చని ప్లైడియన్లు సూచించారు. ప్లైడియన్లు చెబుతున్న విషయాలు నా బుర్రలోనికి ఎక్కాయి. నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. ఒక ప్రచురణకర్తను మేము వెతుక్కునే ప్రయత్నాన్ని పుస్తకం పూర్తి కాకమునిపే చేయవచ్చునా?
కనీసం ఒక పుస్తకాన్ని మేము రాయబోతున్నామనే విషయాన్నైనా ప్రచారం చేయవచ్చునా? ప్లైడియన్లు ఇలా బదిలిచ్చారు. ఇస్తే మరీ మంచిది. ఒక పుస్తకాన్ని ప్రచురించబోతున్నట్లు మీరు ముందే ప్రకటించండి. ఆ రచనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీ బల్లల మీద పుస్తకాలన్నిటినీ తొలగించి శుభ్రంగా ఉంచుకోండి. ఎటువంటి చెత్త ఆ బల్ల మీద ఉండకూడదు. మీ స్ఫటిక రాళ్ళు మీకు పనికొస్తాయి, కాబట్టి వాటిని మాత్రం మీ బల్ల మీద ఉంచుకోవచ్చు. మీ ఆశయాన్ని మీలో నిర్మించే ఒక ప్రార్థనను మీరు ఇలా చేయవచ్చు. నేను ఇప్పుడు ఓ పుస్తకాన్ని వ్రాయబోతున్నానన్న ప్రచారాన్ని ఇస్తున్నాను. ఎవరికైనా పనికి వచ్చే నా పుస్తకాన్ని ప్రచురించగల ఏ ప్రచురణకర్తకైనా దాన్ని పంపబోతున్నాను. ఓ ప్రచురణకర్త నన్ను గుర్తిస్తే ఆ గుర్తింపుకు సిద్ధపడే ఉంటాను. అంతకు మించి నా ప్రమేయం ఏమీ ఉండదు. ఓ జన్మను గురించి నేను చెబుతున్నట్టు ఆ విషయం తమకు తెలిసిందని కొందరు బదులు ఇచ్చే విధంగా నాకు ఓ ప్రత్యుత్తరం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అంతే నువ్వు చేయవలసింది. ఆ ప్రత్యుత్తరం నీకు అందుతుంది. ఈ పుస్తక రచనలో నిన్ను నువ్వే అన్వేషిస్తావు. నీకు అర్థమవుతున్న పద్ధతిలోనే ఈ పుస్తక రచన సాగుతుంది. వాస్తవంలోని చిక్కుల ముళ్ళు విప్పుకుంటూ నీ దారిని సుగమం చేసుకుంటూ సాగే నీ ప్రయాణం ఇతరులకు మార్గదర్శకంగా తయారవుతుంది. నీకున్న విశ్వాసం లాంటి విశ్వాసం లేని వాళ్లకు ఈ పుస్తకం ఒక గందరగోళంలాగానే ఉంటుంది. దారి సుగమం చేయటానికి విశ్వాసమే సరైన తాళంచెవి. ఓ దీక్షతో నీ ప్రయత్నం సాగాలి. స్వయం కృషితో నీ ప్రయత్నం సాగాలి. ఆరంభించిన పనిని పూర్తయ్యేదాకా వదిలిపెట్టకూడదు. అందుకు తగ్గ సమయం నీకు లభిస్తుంది. ఎవ్వరూ నిన్ను వదిలిపెట్టుపోరు. నువ్వు సంకల్పించినట్లే సర్వకార్యాలు జరుగుతాయి. సరైన సంకల్పాన్ని చేయటమే నీ వంతు. ఆ తర్వాత విషయాలు వాటంతటవే పయనిస్తాయి. నీ ఆత్మాన్వేషణ మార్గంలోనే పుస్తక రచన జరుగుతుంది. బలీయమైన విస్ఫోటన నీ మనస్సులో జరుగుతుంది. ఈ మాటలను నేను ఇప్పుడు చదివితే మొదటిసారి విన్నప్పటి అర్థంతో కాక కొత్త అర్థం నాకు స్ఫురిస్తోంది. మనస్సును ఖాళీ చేసుకున్న వారు విశ్వాత్మలో విలీనమవుతారన్న విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ మాటలు నాకు సవ్యంగా అర్థమవుతూ ఉన్నాయి. నా సొంత విషయాలే నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి. నా మీద నాకు విశ్వాసం లేదు. నేనంటే నాకే ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే నేనంటే ఎవరో నాకే తెలియదు. నా వేషంలో నుంచి నా నిజమైన ఉనికిని నేను తెలుసుకోలేకపోతున్నాను. గతాన్ని గుర్తుకు తెప్పించే యోగ ప్రక్రియలను నేను అభ్యసించాను. నా బాల్యంలోని ఎన్నో విషయాలు, ఎన్నో వేదనలు నాకు అందువల్ల గుర్తొచ్చి నన్ను మరీ వేధించాయి. అస్తవ్యస్తంగా తయారయ్యాను. పుస్తకాన్ని వ్రాసే స్పష్టత నాలో ఏ కోసానా కనిపించలేదు. 2 నెలలకోసారి నా పత్రికను విడుదల చేసేందుకే విశ్వ ప్రయత్నాలన్నీ నేను చేయవలసి వచ్చింది. 1 అక్టోబర్లో ప్రైడియన్లతో కలిసి నేను ఈజిప్టుకు వెళ్ళాను. ఈ ప్రయాణం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని నాకు అనిపించింది. నా శక్తిని నేను పుంజుకుని పుస్తకాన్ని పూర్తి చేయగలుగుతానని నేను ఊహించాను. ఎంతో అద్భుతమైన శక్తివంతమైన ప్రయాణం అది. ఆ ప్రయాణం నన్ను చితక కొట్టి మూలపడవేసింది. నాలోని విద్యుత్ వలయాలన్నీ విచ్చుకున్నాయి. అంతవరకు నాలో ఉన్నాయని నాకే తెలియని అసహ్యకరమైన చీకటి ఆలోచనలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. న్యూయార్క్కు తిరిగి వచ్చాక ఆ పుస్తకాన్ని వ్రాసే సామర్థ్యం నాకు ఎంతమాత్రం లేదని, నేను అసలు పుస్తకాన్ని ఎన్నటికీ వ్రాయలేనని నాకు అర్థమైంది. వెంటనే న్యూయార్క్ నుంచి వెళ్ళిపోవాలని నాకు అనిపించింది. ఎంతో శక్తి నాలోకి ప్రవహిస్తూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీధుల్లో నడుస్తూ ఉంటే నా ఒంటి మీద ఏ బట్టలు వేసుకోకుండా నేను తిరుగుతున్నట్లే అనిపించసాగింది. భూమి కింద ఉండే సబ్వేల్లోకి కూడా నేను అడుగు వేయలేకపోయాను. 1 డిసెంబర్లో ఉత్తర కరోలినాకు వెళ్ళిపోయాను. మంచి రోజులు వస్తే అన్నీ బాగానే అమరుతూ ఉంటాయి. అక్కడికి సమీపంలో ఉన్న ర్యాలీలో నా ఈజిప్టు స్నేహితురాలు లిబ్బీ నివసిస్తోంది. నాకు కూడా తన వద్దనే ఉంటే బాగుండుననిపించింది. నా కోసం ర్యాలీలో ఓ ఇంటిని వెతికిపెట్టమని లిబ్బీకి చెప్పాను. ర్యాలీలో నేను ఉండబోయే ఇల్లు ఎలా ఉండాలో ఊహించుకున్నాను. ఇల్లు ఎలా ఉండాలో, దాని చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉండాలో లిబ్బీకి వర్ణించాను. అటువంటి ఇంటి కోసం తను ప్రయత్నిస్తాను అంది. ర్యాలీకి నేను బయలుదేరడానికి సరిగ్గా 1 వారం ముందు లిబ్బీ షాపులోనికి ఒక ఇంటి యజమాని వచ్చి, తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఉన్నట్లుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా అని అన్నాడట. అప్పుడు లిబ్బీ ఆయనతో అందట, ఆ ఇల్లు టెరాది కాబట్టి అని. వారం
తర్వాత నేను ర్యాలీకి కారు డ్రైవ్ చేసుకుంటూ నా ఇంటి సామాగ్రి అంతా వెంట తీసుకుని ఆ కొత్త ఇంట్లోకి చేరిపోయాను. ఆ ఇల్లు నేను కోరుకున్నట్లే ఉంది. విశాలంగా బోలెడు వెలుతురుతో 175 ఎకరాల స్థలం మధ్య ఆ ఇల్లు ఉంది. దివ్యంగా ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తక్షణం నా ఆరోగ్యం కుదుటపడసాగింది. నేల మీద పడుకునో, ఏ చెట్టుకో ఆనుకునో, విశ్రాంతిగా కూర్చునో ఉండేదాన్ని. ప్రకృతి నాకు వైద్యుడైంది. నా ఆరోగ్యాన్ని గురించిన ధ్యాస తప్ప మరొకటి లేదు నాకు. జనవరిలో నా కనెక్టింగ్ లింక్ పత్రిక 13వ సంచికను అచ్చివేయించే పని కోసం మిషిగన్కు వెళ్ళినప్పుడు ఆ పత్రికతో నా అనుబంధం తెగిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించాను. ఆ పత్రిక వలన నేనెంతో ఎదిగాను. కానీ ఏదో కొత్త రంగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని నాకు తోచింది. అది స్పష్టంగా తెలియకపోయినా అర్థమైన రోజున దీన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాక నేను అనవసరంగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని బుద్ధి తక్కువ పనిచేశానా అని అనిపించింది. మరో ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు. ఇప్పుడు నేను ప్లైడియన్ల గురించి పుస్తకం రాయొచ్చు. ఇదే తగిన సమయం. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మంచి పని చేశానని నాకు అర్థమైంది. ప్లైడియన్ టేపులను వినడం ప్రారంభించాను. పుస్తకానికి పనికి వస్తాయన్న విషయాలను రాసుకోవడం ప్రారంభించాను. ఈ పని ఎంతో సులభంగా సాఫీగా సాగింది. ధారాళంగా పని జరుగుతోంది. ఒక క్రమ పద్ధతిని పాటించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. టేపులను వింటున్నప్పుడు ఏది వ్రాయాలని నాకు ఎప్పుడు అనిపిస్తే దాన్ని అప్పుడు రాస్తూ ఉండేదాన్ని. నాలోంచి స్వేచ్ఛగా వ్రాతని సాగనిచ్చాను. ఈ సమయంలో భౌతిక విషయాల్లోంచి మనుష్యులను బయటికి లాగటానికి పగటిపూట తరగతులను ప్లైడియన్లు ప్రారంభించారు. ఆ తరగతులకు ప్రజ్ఞా సంకేతాలు వెలిగించే కార్యక్రమము ఫైరింగ్ కోడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు. న్యూయార్క్లోనే అంతమైపోయాయని నేను అనుకున్న విషయాలన్నీ ఈ తరగతుల్లో నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. తీవ్రమైన భావోద్రేకాలను పోగొట్టుకుని ఈ మధ్య మా ఆత్మీయత ఆత్మీయత బంధాలు పెంచుకున్నాం. మేమందరం ఓ పునర్జన్మ ఎత్తినట్లుంది. మా జీవితాల్లో మరచిపోలేని గొప్ప అనుభవాలు అవి. ప్లైడియన్లతో మరోమారు పుస్తకాన్ని గురించి చర్చించాను. తమ అంతర్గత శక్తుల పౌనఃపున్యం పెంచుకుని విశ్వపరిణామ క్రమంలో ఓ ముందడుగు వేసి నవశకారంభకుల గురించి ప్లైడియన్లు చెప్పారు. ఉన్నట్లుండి బలీయమైన చేతనలో ఏర్పడింది. 1990లో మొదటిసారి పుస్తకాన్ని వ్రాయడం కోసం ప్రయత్నించినప్పుడు నా ప్రకంపనలు నా అదుపులో లేవని, ఇప్పటికీ అదే పరిస్థితిలోనే ఉన్నానని, అందుకోసం ఇప్పుడు నేను ఏం చేయాలని ప్లైడియన్లను ప్రశ్నించాను. నీ మీద నీకే విశ్వాసం లేదు మిస్టరా, పుస్తకం రాస్తానని అందరికీ చెప్పావు కానీ నీ మీద నీకే నమ్మకం లేదు. నీతోనే నువ్వు పోల్చుకున్నావు. నీలో సంభవిస్తున్న పరిణామాల గురించి నిజాయితీగా నువ్వు ఉండలేకపోతున్నావు. బయట ఉన్న నీ స్నేహితులందరూ నీ ఆతత్వాన్ని ప్రతిబింబిస్తూ నీకు కనిపిస్తున్నారు. నీ ఉనికి లోతుల్లోకి నువ్వు ప్రవేశించాలి. నీ ఉనికి లోపల పొరల్లో నువ్వు చొచ్చుకుని పోవాలి. మనుషులందరి లోపలి పొరల్లో ఆత్మక్రోధము, ఆత్మద్వేషము అనగా సెల్ఫ్ హేట్రేడ్ అండ్ డిస్లైక్ తిష్టవేసుకుని ఉంటాయి. నీకు అనుకూలంగా ఉండని నీ ప్రవర్తనా రీతులను నువ్వు క్షుణ్ణంగా పరీక్షించి అన్వేషించి చూడాలి. ఆ ప్రవర్తన నీలో ఏర్పడి ఉన్నందుకు కారణాలేమిటో నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి. అలాంటి నీ అన్వేషణ వలన నీలో సవ్యమైన ప్రకంపనలను నిర్మించి నిలుపుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. అందుకే ఈ పుస్తక రచన ఈ పద్ధతిలో నీకు ఇవ్వబడింది. నీ ప్రజ్ఞలో ఒక అభివృద్ధి కలగాలి. ఈ పుస్తకంలో వినియోగించుకోలేని ఎన్నో విషయాలను నువ్వు మధించి ఎంతో అనువాదాన్ని చేసి మాతో ఓ సూటి అన్యోన్య సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోగలిగావు. తటస్థంగా ఉంటూ మా మాటలన్నీ నువ్వు విన్నావు. ఆ మాటలను నీ మీద నువ్వు ప్రయోగించి చూసుకున్నావు. దారి తప్పిపోలేదు, విజయం సాధిస్తున్నావు. నా పుస్తకాన్ని తగినంత సమాచారం అనువదింపబడే నా వద్దనే ఉందని ప్లైడియన్లు చెప్పారు. ఆ సమాచారాన్ని పుస్తకంగా అమర్చే బాధ్యత మాత్రం నాకు మిగిలి ఉందని అన్నారు. దాన్ని ఎలా సాధ్యం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నా వద్ద ఉన్న అన్ని కాగితాలను మళ్ళీ పూర్తిగా చదివి ఎక్కడ ఏ భాగాలు పనికొస్తాయో నిర్ణయించి వర్గీకరణ చేయాలా? కొన్ని కాగితాల మీద కేవలం కొన్ని వాక్యాలే ఉన్నాయి. కొన్ని విషయాల మీద అనువాదాలు పేజీలకు పేజీలు విస్తరించి ఉన్నాయి. వీటన్నిటినీ సవ్యమైన రీతిలో ఎలా కూర్చడం?
ప్లైడియన్లు ప్రతి రాత్రి నేను పడుకోబోయే ముందు ఓ నిమిషం సమయం తమ కోసం కేటాయించి ఈ కొత్త ఉషస్సును తీసుకొచ్చేవాళ్ళు. పుస్తకం అట్ట మీద బొమ్మ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఉండమని నన్ను ఆదేశించారు. నవోదయ వైతాళికులు పుస్తకం ఎలా ఉంటుందో నేను ఊహించాలి. ప్రతి రాత్రి ఆ అట్ట మీద బొమ్మ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఉండమని నన్ను ఆదేశించారు. నవోదయ వైతాళికుల పుస్తకం ఎలా ఉంటుందో నేను ఊహించాలి. ప్రతి రాత్రి ఆ అట్ట మీద బొమ్మను నేను మార్చి కొత్త బొమ్మను ఊహిస్తూ ఆ పుస్తకాన్ని నేను పట్టుకుని తెరిచి చదవడం ప్రారంభించాలి. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. ఆ పుస్తకంలోని సమాచారం అంతా నాకు కలల రూపంలో కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇదివరకే ఉన్న ఆ పుస్తకాన్ని ఈ వర్తమానంలోకి నేను లాక్కొచ్చి తెరిచి ప్రతి రాత్రి చదువుతూ ఉండాలి. అదేం పెద్ద పని కాదని ప్లైడియన్లు నాతో అన్నారు. మొత్తం పనిని తామే చేసుకుంటూ పోతామని అన్నారు. మంచిది, నాకు ఇంకేం కావాలి? మొదటి వారం నా ప్రయత్నాలన్నీ విఫలాలయ్యాయి. పుస్తకం చదువుతున్నట్లే ఊహించుకుని పడుకునేదాన్ని. మెలకు రాగానే బల్ల మీదున్న కాగితాలన్నింటినీ చూసి కంగారు పడేదాన్ని. ఆ కాగితాలన్నిటినీ శాంతం చదివి ఒక క్రమ పద్ధతిలో హేతుబద్ధంగా పేర్చమని మనసులో ఆలోచన రేగేది. ఈ దుర్దశ నాకు ప్రాప్తించినందుకు నాకు ఎంతో దుఃఖం కలిగేది. ఒకరోజు సాయంకాలం ఆఫీసులో కూర్చొని నా చుట్టూ పరుచుకుని ఉన్న కాగితాలను చూసి రాబోయే ఏడుపుని తలుచుకుని, రే ప్లైడియన్లు ఉన్నారా, పని అంతా మీరే చేస్తామన్నారే, ఇది నా వల్ల కాదు, ఇదిగో మీరే చూసుకోండి, మీరే చేసుకోండి అని అరిచేశాను. నా చుట్టూ ఉన్న కాగితాలని ఒక్కొక్కటిగా ఏరడం ప్రారంభించాను. అన్ని కాగితాలను ఏరి ఒక కట్టకట్టి దూరంగా పడేద్దామని నా ప్రయత్నం. కానీ నాకు తెలియకుండానే కాగితాన్ని ఎడం పక్క నుంచి, మరో కాగితాన్ని కుడిపక్క నుంచి, బహుశా నా వెనక ఉన్న మరో కాగితాన్ని మళ్ళీ ఎడం పక్క కాగితాన్ని ఇలా ఏరుకోసాగాను. ఎందుకు అలా ఏరుతున్నానో నాకు ఏమాత్రం తెలీదు. ఏరేందుకు ఏ విధమైన క్రమాన్ని నేను పాటించటం లేదు. ఓ పద్ధతిలో ఏరాలన్న ఆలోచన కూడా నాలో ఏమాత్రం లేదు. ఉత్తినే కాగితాన్ని అటు ఇటు వెనక ముందు ఏరుకుంటున్నాను అంతే. ఇలా ఓ 30 కాగితాలను ఏరి దొంతరగా పట్టుకున్న తర్వాత నా చేతిలో ఉన్న కాగితాల వంక దృష్టి సారించాను. నా శరీరం అంతా చలితో వణికినట్టు అనిపించింది. ఊరి దేవుడా, ఇదే మొదటి అధ్యాయమేమో పుస్తకంలో. ఆ కాగితాల దొంతరను అలాగే పట్టుకుని బల్ల ముందు వెళ్ళి కూర్చున్నాను. చదవడం ప్రారంభించాను. ఆ కాగితాలన్నీ చక్కటి క్రమంలో అద్భుతంగా అమరి ఉన్నాయి. నాకు విద్యుత్ఘాతం తగిలినట్లు అనిపించింది. ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయని నాకు తెలుసు. అయినా ఇప్పుడు ఓ అద్భుతం నా అనుభవంలోనే ఇలా నా కంటి ముందే జరిగితే ఆశ్చర్యంతో తలమునకలైపోయాను. తర్వాత పుస్తకం మొత్తం దానంతటదే అలవోకగా అమరి ఒక రూపం దాల్చింది. అలవోకగా అనే మాటను ప్లైడియన్లు ఇదివరకు నాతో అన్నారు. పుస్తకం గురించి మరోసారి ప్లైడియన్లతో మాట్లాడేందుకు నేను కూర్చున్నాను. ఈ కొత్త పద్ధతి ఎంతో బాగుంది, నాకెంతో ఉత్సాహం కలుగుతోంది అన్నాను వాళ్లతో. ప్లైడియన్లు ఇలా అన్నారు, కార్యసాధన సూటిగా ఎలా చేయాలో నేర్పించే బోధనా క్రమం నీకు అందడం ప్రారంభమైంది. నువ్వు ఎంతెంతగా ఒక పనిని చేయటంలో నీ ప్రమేయాన్ని వదిలిపెడుతూ ఉంటావో అంతంతగా ఆ పని సానుకూల్యం అవుతూ ఉంటుంది, నీ బలం పుంజుకుంటూ ఉంటుంది. నీ కార్యాచరణలో ముందుగా నీ అడ్డే తొలగిపోవాలి. ఆ అడ్డు తొలగిపోయేందుకు నువ్వు కేవలం సంకల్పిస్తే చాలు. ఎంతెంతగా నీ సంకల్ప బలం పెరుగుతూ ఉంటుందో అంత సులభంగా ఆయా పనులు జరుగుతూ ఉంటాయి. పుస్తకం పూర్తయిన తర్వాత దాన్ని నువ్వు ఎలా వ్రాయగలిగావని ఎందరో ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఈ పద్ధతి గురించి నువ్వు అందరికీ చెప్పాలి. నీ నమ్మకాన్ని ఈ కార్యాచరణ ద్వారా నీకు నువ్వు రుజువు చేసుకోవాలి. మా బోధనను పరీక్షించి అవగాహనం చేసుకోవాలి. ఈ పని సాధ్యపడేందుకు నీకెంతకాలం అవసరమైందో గమనించు. మేం చేస్తున్నది నిరంతర బోధన మాత్రం కాదు, మార్గదర్శకులుగానే మేముంటున్నాం. నీ దూకుడుకు కళ్ళెం వేస్తున్నాం. ఆత్మపరిశీలన అన్నది నీలో ఏర్పడేలా చూస్తున్నాం. ఈ సాధనా కార్యక్రమాన్ని గురించి సరైన అవగాహన నీలో ఏర్పడేలా చూస్తున్నాం. నీ స్పష్టమైన సంకల్పమే సర్వకార్యాలను సానుకూల్యం చేస్తుందనే విషయాన్ని నువ్వు నీ ప్రత్యక్ష అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. ఈ కార్యాలు ఒక నిరంతరమైన ధారలా తిన్నగా ఎలా కొనసాగుతూ ఉంటాయో నువ్వు గ్రహించాలి.
మిగతా పుస్తకం శాంతం తనంతట తానే రూపుదిద్దుకుంది. ప్లైడియన్లు చెప్పినట్లుగానే బార్బరా నేను ఏమాత్రం ప్రయత్నాలు చేయకుండానే పుస్తకాన్ని ముద్రించేందుకు ఒక ప్రచురణకర్త ముందుకు వచ్చాడు. ఈ పద్ధతిలోనే నా సహాయంతో బార్బరా హ్యాండ్లో పూర్తి చేసిన పుస్తక ప్రచురణ తర్వాత ప్లైడియన్లు చెప్పిన మాటలు నిజాలే. ఈ పుస్తక రచన ఎలా జరిగిందో గమనిస్తే నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పుస్తకాన్ని ఎలా తయారు చేయాలో, ఎలా రచించాలో ఆ ప్రణాళికలను వేటిని నేను ఊహించలేదు. కేవలం ఒక సంకల్పం మాత్రమే ఈ పుస్తకం తయారైంది. ఓ అద్భుతమైన అనుభవం నాకు కలిగింది. నా జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. భౌతికంగా కనిపించని శక్తులతో కలిసి పనిచేయటాన్ని నేను నేర్చుకున్నాను. నా కర్తృత్వం ఏ పనులకు నేను ఇక పూనుకోలేదు. నేను నా స్క్రీన్ ప్లే రచనలలో కూడా ఎందరి సహకారాలను అందుకున్నాను. ఏమాత్రం శ్రమ పడకుండానే అత్యద్భుతంగా నా కార్యక్రమాలు సానుకూల్యం అవుతున్నాయి. తమ మీద విశ్వాసాన్ని ప్లైడియన్లు నాకు కృతజ్ఞతను ప్రకటిస్తూ ప్రత్యుపకారంగా నాకు ఎన్నో కానుకలు అందించారు. అవి ధనంతో కూడుకున్నవి కావు, అయినా ఎంతో అమూల్యమైన కానుకలవి. నాకు లభించిన అతి గొప్ప కానుక నన్ను నేను పొందటమే. నాలో ఆత్మవిశ్వాసం ప్రగాఢమైంది. నేను ఆత్మప్రేమికురాలనయ్యాను. స్వావలంబనను పొందగలిగాను. నా హృదయపు తలుపులు తెరుచుకున్నాయి. నా స్నేహితులందరూ నాకు ఆత్మీయులయ్యారు. ఓ ఆత్మ కుటుంబం మాది. నా బంధువులందరూ ఆనందంగా ఉన్నారు. 24 సంవత్సరాల క్రితం నేను దత్తత స్వీకరించిన నా కుమార్తె మళ్ళీ నా జీవితంలోనికి వచ్చింది. 2 గంటల ప్రయాణ దూరంలో నా కుమార్తె ప్రస్తుతం నివసిస్తోంది. మా జీవితాలు ఆనందమయంగా తయారయ్యాయి. నా మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నేను ఒక రచయిత్రిని అయ్యానని పూర్తిగా తెలుసుకోగలిగాను. అలౌకిక శక్తులతో సంభాషించగల సామర్థ్యం నాకు లభించిన మరో అమూల్యమైన కానుక. సాధు క్రూర జంతువులతో కూడా నేను మాట్లాడగలుగుతున్నాను. ఎంతో అద్భుతమైన అనుభవం ఇది. అవధులు లేని జ్ఞానాన్ని అందిస్తున్న అనుభవాలు ఇవి. మరెన్నో కానుకలు కూడా నాకు లభించాయి. ఈ పుస్తకం ఒక బలీయమైన నా సందేశంగా తయారవుతుందని ప్లైడియన్లు ప్రవచించారు. ఈ గౌరవం నాకు లభించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పుస్తక రచనలో నాతో సహకరించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలో ప్రేమను, స్నేహాన్ని నింపి, ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించి, గమ్మత్తుగా నాతో పుస్తకం రాయించిన, నాకు పరిణతి ప్రసాదించిన ప్లైడియన్లందరికీ నా కృతజ్ఞతలు. పిట్స్బర్గ్, ఉత్తర కరోలినా, టెరా థామస్ కనెక్టింగ్ లింక్ పత్రికకు మాజీ సంపాదకురాలు, ప్రస్తుతం ఒక స్వేచ్ఛా విలేఖరి.